हाय फ्रेंड्स वेलकम टू सीबी चारपल्ली ब्राह्मण मंडल मुंदुगा सब्सक्राइबर्लकंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालंडि। ई वीडियोलो मामिडिकाय पच्चिपुलुसु अंडि चाला टेस्टीगा उंटुंदि। मामिडिकाय पच्चिपुलुसु యాక్చువల్గా ఈ పచ్చి పులుసు మామూలుగా ఈ ఎర్రగడ్డల పచ్చి పులుసు అవి చేస్తారు అంటే ఎర్రగడ్డ లేస్తేనే అది ఆ పచ్చి పులుసు ఆ రుచి అనేది వస్తుందండి। ఎర్రగడ్డలు లేకుండా చేయరండి। కాకపోతే ఒకవేళ ఎర్రగడ్డలు పూర్తిగా తినని వాళ్ళు నాలాగా ఎవరైనా ఉంటే ఎర్రగడ్డలు స్కిప్ చేసి ఉత్తది చేసుకోండి, చూడండి రుచి అది కూడా బాగుంటుంది। కాకపోతే ఎర్రగడ్డలు వేస్తేనే దీనికి రుచి అనేది వస్తుందండి। కొద్దిగా అన్నం దండిగా పెట్టుకొని కొద్దిగా ఈ పచ్చిపులుసు వేసుకున్నామంటే మామిడికాయ ఇది సూపర్గా ఉంటుంది, దండిగా నానికి కలుస్తుంది, రుచి అద్భుతంగా ఉంటుంది। ఇంట్లో ఏం కూరలు గీరలు ఏం లేకుండా ఏం లేనప్పుడు దాదా ఇది చేసి పెట్టేసుకుంటే కనుక ఒక రెండు మూడు రోజుల వరకు ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు, బాగుంటుంది టేస్టు, తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుందండి, ఆ రుచి అంత అద్భుతంగా ఉంటుంది మామిడికాయ పచ్చిపులుసు। ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి। ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సంఖ్యను ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి। ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకున్నానండి ఈ వీడియోలో. చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు, బ్రాహ్మణ వంటలు అంటున్నారు, మీరు ఉల్లిపాయ వేస్ట్ చేస్తున్నారు, ఎర్రగడ్డలు వేస్ట్ చేస్తున్నారు, వంటలు అది ఇది అని. ఇది ఛానల్ అండి, ఛానల్ పేరు బ్రాహ్మణ వంటలు ఛానల్. కాకపోతే ఉల్లిపాయలు మేము తినమండి, మేము కూడా తినం. కాకపోతే వీడియోస్ యూట్యూబ్ మొత్తం ఆల్రౌండ్ అందరూ చూడాలనే ఉద్దేశంతో కూడా చేయడము కాబట్టి ఖచ్చితంగా ఉల్లిపాయలు వేసే వంటలు కూడా మేము అప్పుడప్పుడు ఒకటి పెట్టి చూపిస్తామండి. ఎందుకంటే అవి చేస్తేనే మాకు కూడా యూట్యూబ్లో ఆ గ్రోత్ అనేది ఉంటుంది. కేవలం మా పద్ధతి ప్రకారం మనము ఉంటే కనుక ఈ జనరేషన్కి ప్లస్ ఈ సాఫ్ట్వేర్ ఈ యుగానికి మనము రాణించలేమండి. కేవలం ఆ యూట్యూబ్ గ్రోత్ కోసము ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, చేయాలి కూడా, ఏం చేస్తాం ఇంకా తప్పదు. సో దయచేసి మీరు దీన్ని గమనించి అయితే చేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా చేస్తే తప్పేముంది. మేమేమి ఆత్మద్రోహం చేసుకోనో లేకుంటే ఎవరినో హింసించి చేయడం లేదు కదా, ఉద్దేశపూర్వకంగా మంచి 10 మందికి మంచి వంటలు చూపించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి మీరు అది గమనించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అనండి, మీరు మా ఛానల్ నచ్చినటువంటి వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు మామిడికాయతో అండి పచ్చిపులుసు చేస్తున్నా. మేము ఇంతకుముందు ఇదే ఫస్ట్ ఉన్నాయి, రకాలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు మామిడికాయతో చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలండి, పచ్చిపులుసుకి కావాల్సిన పదార్థాలండి మామిడికాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరేపాకు, ఉల్లిపాయ, బెల్లము, పసుపు, ఉప్పు, ఆయిల్ అండి. ఇప్పుడు మిరపకాయలండి, మిరపకాయలకు మనము కొంచెము ఆయిల్ రాసుకోవాలి. ఇట్లా మనం రోటీ కాల్చుకునేది ఉంటుంది కదండి, ఇట్లాంటిది పొయ్యలు అది పెట్టిన. ఇప్పుడు ఈ మిరపకాయలు ఇట్లా పెడదాం, మళ్ళా అది ఇది మామిడికాయకి అండి, మామిడికాయకి కూడా నూనె రాయాలి. ఇది కూడా ఇట్లా పక్కన పెట్టేస్తాము. ఇవి కాల్చుకున్న తర్వాత ఇది కూడా కాల్చేసుకుంది. ఓ పక్క కాలిందండి, ఇట్లా ఇట్లా మళ్ళీ తిప్పుకోవాలి. ఇది కాల్చేసుకున్న తర్వాత ఈ మామిడికాయను కూడా తిప్పుదామండి. కాలినాయండి, ఇట్లా కాలాలి, తీసేస్తున్నా ఒక ప్లేట్లోకి. ఇప్పుడు మామిడికాయ ఇక్కడ మధ్యలో పెట్టేస్తే జారిపోతుందండి. ఇట్లా
కొంచెం మీడియం గా పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే లోపల బాగా మెత్తబడుతుందండి ఇది కొంచెం కాలినాక చూపిస్తా అయిపోయిందండి కాయ కాల్చేసినాను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది బాగా చల్లారాలండి ఈ పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు చల్లారిపోయినాయి ఈ కాయ మట్టుకు మామిడికాయ చల్లారాలి ఒక ప్లేట్ లేసి పెట్టుకుంటే కొద్ది సేపండి పచ్చిపులుసుకి తిరమాత వేసుకుందామండి ఆయిల్ గాయిందండి ఊరిక కొంచెం ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి తిరమాత పచ్చిపులుసులో మామూలుగా వేసుకోరు కానీ కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కాబట్టి రెండు విధాలా చూపిస్తున్నా ఊరిక ఒక 10 అట్లా జీలకర్ర మాకు అలవాటు కొంచెం కరేపాకు एंड मिरपकाय अंडी लेंडी बाग कलर गा उंटुंदी रुचि गा उंटुंदंडी कावाल्सिनोळ्ळु तेल्लगड्डलु वेसुकोवच्चंडी इदि अयिपोयिंदी इंका तिरामात वेसुकोवडमु ఇప్పుడు ఇది మనం ముకింద కూర్చోని ఇదంతా శుభ్రం చేసుకొని తయారు చేసుకుందాము ఇది ఏం పెద్దగా రాదులేండి ఊరికే పైన ఉంటే అట్లా తీసేసుకోండి నల్లగా ఈ కాల్చిందే రుచండి ఇంకా నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ తోడం తీసేస్తాము ఊరికే ఇట్లా వచ్చేస్తది అంతే ఇప్పుడు దానిలోకి అంత లేదులేండి అప్పుడు ఇట్లా తీస్తే ఎన్ని వచ్చేసేది తోలంతా కారం ఎక్కువ లాగా తినేటట్టు ఉంటే ఇంకొన్ని వేసుకోవచ్చండి మేము తక్కువ తింటాం కాబట్టి అట్లా ఈ తోడిమే తీసేస్తున్నా ఇప్పుడు ఇది కాల్చినాం కదా మామిడికాయ ఇదంతా తీసి ఇదంతా ఇట్లా తీసే ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా ఇట్లా ఉండి తీద్దా ఇది ఏదన్నండి పైన ఫస్ట్ తీసేసినా ఇది కూడా దీంట్లో వేసేసి ఇంకా కింద కూర్చొని చేసేసుకుందాం ఈ పచ్చిమిరపకాయలన్ని ఇట్లా బాగా నలుపుకోవాలి చేతితోనే నలుపుకోవచ్చు ఈ మామిడికాయ ఇదంతా ఇట్లా గీకోవాలండి ఈ టెంకంత ఈజీగా వచ్చేస్తుందండి ఇది మీరు కావాలంటే చిన్నది తీసుకోవచ్చు పెద్దది తీసుకోవచ్చండి కాయ చాలా మంది ఉంటే పెద్ద కాయ తీసుకోవచ్చు నేను చిన్న కాయ తీసుకున్నాను మేము ఉండేది ముగ్గురమే కదా అందుకు ఇదంతా బాగా ఇట్ట నలుపుకోవాలండి కొన్ని కొన్ని కాయల్లో అయితే నీరు ఉంటది ఈ కాయలో నీరు లేదు గుజ్జు మిక్సీకైన వేసి వేసుకోవచ్చండి ఒకవేళ మెదక్కుంటే అప్పుడే ఘాటు వస్తుంది మూడు మిరపకాయలకే ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఈ కూడా వేసుకొని ఇట్లంటే ఇంకా సన్నగా అయిపోతాయి ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే వేసుకోవద్దండి ఈ పచ్చిపులుసు కంటే ఈ ఉల్లిపాయలు వేయాల్సిందే
మేమందుకేనండి ఇన్ని రోజులు చేయలేదు ఈ పచ్చి పులుసులు అంటేనే మళ్ళీ అడుగుతారు కదా మీరు ఉల్లిపాయ చేసినారని చేయి కడుక్కొని వస్తా ఇప్పుడు ఉప్పు అండి తగినంత బెల్లము ఈ బెల్లం కూడా మీకు ఇష్టం లేకుంటే వేసుకోవచ్చు చాలా మంది అడుగుతారు కదా రుచికి బాగుంటుందండి అందుకు వేసుకోవాలి ఆ బెల్లం పడితేనే టేస్ట్ ఇప్పుడు నీళ్ళు వేసుకుందామని ఏమీ లేనప్పుడు ఇట్లాంటి రాత్రుల పూట అట్లా చేసుకుంటే బాగుంటాయండి ఇది బెల్లం కరిగేదాకా ఇట్లా అనుకోండి కొత్తిమీర అండి ఇప్పుడు ఇతిరామాత వేసేస్తాము మనం వేసిందిలా ఇంతే అండి పచ్చి పులుసు అయిపోయింది సింపుల్గా అయిపోతుంది మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగానే ఆనందంగా ఉండండి నేను కూడా మీకు ఇచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు ఇది మరుసటి రోజుకైనా బాగుంటుందండి ఎంత సర్దిగా పడితే అంత బాగా రుచిగా ఉంటుంది ఇదేం చెడిపోయేదేం కాదు మనం ఉల్లిపాయలు వేసినాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక వారం రోజులైన ఉంటుందండి పక్కన పెడితే ఉండదులేండి ఉల్లిపాయలు వేసినాం కదా అందుకు